నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ హాయ్ ఫ్రెండ్స్ నేను బర్రెలు కాయడానికి వచ్చా అంటూ బర్రెలక్క ఓ రీల్ తన జీవితాన్ని ఊహించని మలుపుకు తిప్పింది ప్రస్తుతం ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఈ పేరే వినిపిస్తుంది సరదాగా చేసిందో లేక తన అసహనాన్ని తెలిపేందుకు చేసిందో కానీ ప్రస్తుతం ఎన్నికల బరిలో దిగి తెలంగాణలో ఓ సంచలనంగా మారింది బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బరెలక్కకు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు లభిస్తుంది నిరుద్యోగుల సమస్యలపై పోరాడేందుకు బరిలో దిగుతున్నానని చెప్పింది కేవలం యువత నుంచే కాదు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుంది ఇంత క్రేజ్ సంపాదించుకున్న బరెలెక్కకు గెలిస్తే ఏం జరుగుతుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై ఎలాంటి ప్రభావం పడుతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది రాజకీయాలంటే డబ్బు కట్టలు మందు సీసాలు అన్న ఆలోచన నుంచి ప్రజలు మారాలంటూ ఓ యువకుడు బరెలెక్క గెలిస్తే జరిగేది ఇదే అంటూ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పెట్టాడు కొల్లాపూర్లో ఉన్న ఎనభై ఎనిమిది వేల ఓట్లు వేసి ఆమెను గెలిపించి ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు ఓ హెచ్చరిక జారీ చేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశాడు ఆ వీడియో చూసిన చాలామంది అతను చెప్పింది అక్షరాల సత్యం అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడే మార్పు వస్తుందంటూ ఎప్పటినుంచో వింటున్న మాట ఇప్పుడు బర్రెలక విషయంలో నిజమైతే మాత్రం మరో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టడం పక్కా అంటున్నారు విశ్లేషకులు బరెలెక్క ప్రచారం చేస్తుంటే ఓపక్క బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీల ప్రచారాల కంటే చాలా ఎక్కువ సంఖ్యలో బరేలెక్క ప్రచారంలో ప్రజలు పాల్గొంటున్నారు నిరుద్యోగులు యువతి యువకులు సాధారణ ప్రజలు మరియు లాయర్లు ఆటో డ్రైవర్ల యూనియన్లు సైతం అందరూ బరెలెక్కకు మద్దతుగా నిలుస్తున్నారు అయితే కొల్లాపూర్లో బరేలెక్క నామినేషన్ వేయకముందు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య మాత్రమే త్రిముఖ పోటీ ఉండేది ఇప్పుడు బరెలక్క అలియా శిరీష నామినేషన్ వేశాక బరలెక్క వైపే గెలుపు ఉంటుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఒక సాధారణ నిరుద్యోగి వచ్చిన ఆలోచన అటు రూలింగ్ పార్టీకి ఇటు అపోజిషన్ పార్టీకి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుండటంలో ఎలాంటి సందేహం లేదు బరేలక్కకు వచ్చిన మద్దతు చూస్తుంటే మూడు రాజకీయ పార్టీలపై గెలిచినా ఎలాంటి ఆశ్చర్యం లేకుండా పోయింది ఇప్పుడు ఇదే విషయం రాష్ట్ర సంచలనంగా మారింది